రామచంద్రాపురం నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై 5,000 పైచులకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు, శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు సీఎం జగన్కే తలనొప్పులు తెచ్చిపెట్టింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలొచ్చాయి. బోస్ రాజీనామా చేస్తానడంతో దిగొచ్చిన అధిష్టానం ఆయన కుమారుడు సూర్యప్రకాష్కు ఇన్ఛార్జ్ బాధ్యతలప్పచెప్పింది. 4.5 ఏళ్లుగా బోస్ వర్గం నియోజకవర్గంలో సరిగా పని చేయలేకపోయింది. వేణువర్గం డామినేషన్, అవినీతి వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. పైగా గ్రూపు రాజకీయాలు వైసీపీకి మైనస్ గా మారాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జనసేన ప్రభావం బాగా ఉంది. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన నుంచి పితాని బాలకృష్ణ, పొలిశెట్టి చంద్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన తీసుకుని పితాని బాలకృష్ణను బరిలోకి దించి పోలిశెట్టి చంద్రశేఖర్ కు ముమ్మడి వరం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాపులు, శెట్టి బలిజలు ఒక్కటవడంతో జనసేన గెలుపు పక్కా అని విశ్లేషకులంటున్నారు. ముమ్మడి వరం నియోజకవర్గానికి ప్రస్తుతం పొన్నాడ వెంకట సతీష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుపై 5,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో శెట్టి బలిజ, బీసీ, మత్స్యకార, కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు. అభివృద్ధి లేకపోవడంతో వైసీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోయింది. అయితే ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేపై అంతగా వ్యతిరేకత లేదు. అటు టీడీపీ నేత దాట్ల బుచ్చిబాబుకి కూడా నియోజకవర్గంలో పాజిటివిటీ ఉంది. అటు పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేన ఆశిస్తోంది. టీడీపీ, జనసేనల్లో ఎవరు పోటీ చేసినా పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నా జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో కూటమికి ఎడ్జుండే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల మాట. ఇక కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం. అంతేకాకుండా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావుపై 25,000 ఓట్ల మెజారిటీతో విశ్వరూప్ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి అమలాపురంలో వైసీపీ నుంచి పినిపే విశ్వరూప్ లేదా ఆయన కుమారుడు కృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి శెట్టిబత్తుల రాజాబాబు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు టికెట్ ఆశిస్తున్నారు. ప్రభుత్వం విషయానికొస్తే అభివృద్ధి లేకపోవడం కోనసీమ అల్లర్లు వైసీపీకి పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కోనసీమలో అల్లర్లకు ప్రభుత్వమే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తమ వర్గంపై అక్రమ కేసులు పెట్టారని కాపులు దూరమయ్యారు. ఇక్కడ జనసేన బలంగానే ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు 45,000 పైచులకు ఓట్లొచ్చాయి. జనసేన గ్రాఫ్ పెరిగినా టీడీపీకే టికెట్ అనే ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి శెట్టిబత్తుల రాజాబాబు టికెట్ ఆశిస్తున్నారు. దీనిపై కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ, కుల సమీకరణాలు, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ, జనసేన కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏపీ రాజకీయాల్లో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. రాపాక వరప్రసాద్ జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాని ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. అదే సమయంలో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. ఈ నియోజకవర్గంలో కాపులు, ఎస్సీలు కీలకం. ఎమ్మెల్యే తీరు, అభివృద్ధి లేకపోవడం ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారాయి. అంతర్వేది రథం ఘటన కూడా వ్యతిరేకతకు కారణంగా చెప్పొచ్చు. జనసేన తరపున గెలిచి
వైసీపీ పంచన చేరడంతో ఇక్కడ కాపులు రాపాకపై కోపంతో రగిలిపోతున్నారు. ఈసారి చిత్తుగా ఓడించాలని ఫిక్స్ అయ్యారు. అయితే వైసీపీ అధిష్టానం రాపాకకు టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు. ఇక్కడ జనసేన ప్రభావం బాగానే ఉంది. పైగా పవన్ కళ్యాణ్ కూడా రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక్కడ వైసీపీ ఎవరిని పోటీలో నిలబెట్టినా పరిస్థితులు మాత్రం జనసేనకే ఫేవర్గా ఉన్నాయి. వైసీపీ తరపున గెలిచిన కొండేటి చిట్టిబాబు ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై 22,000 పైచెలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి గన్నవరంలో ఎస్సీలతో పాటు కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. శెట్టి బలిజలు కూడా ఇక్కడ కీలకమే. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం, మరీ ముఖ్యంగా సాగునీరు అందించకపోవడంతో చాలా చోట్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. కోనసీమ అల్లర్ల అంశం కూడా ప్రభుత్వానికి యాంటీగా మారింది. దీంతో ఇక్కడ వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోయిందనే చెప్పాలి. ఇక్కడ అభ్యర్థిపై టీడీపీ, జనసేన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సర్దుబాటులో భాగంగా ఎవరు పోటీ చేస్తారనేది ఉత్కంఠకరంగా మారింది. దివంగత బాలయోగి తనయుడు హరీష్ మాథూర్ అమలాపురం ఎంపీగా బరిలో దిగితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు. టీడీపీ తరపున గతంలో ఓడిన స్టాలిన్ బాబుకు టికెట్ ఇస్తారా అనేది చూడాలి. ఇక జనసేనకు ఇక్కడ మంచి ఫాలోయింగే ఉంది. గతంలో పీఆర్పీకి, ఇప్పుడు జనసేనకు ఇక్కడ దాదాపు 40,000 ఓట్లున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో జనసేనకు గ్రాఫ్ పెరగడంతో ఆ పార్టీ అభ్యర్థైనా టీడీపీ అభ్యర్థైనా గెలుపు ఈజీనే అనే విధంగా ఉన్నాయి ఇక్కడ సమీకరణాలు. కొత్తపేట నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుపై 4,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొత్తపేటలో రెడ్డి, కాపు, శెట్టి బలిజ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికలెప్పుడూ పోటాపోటీగానే సాగుతూ ఉంటాయి. గత 4 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ 4,000కు మించలేదు. అంతకుముందు 2,500 లోపు మెజారిటీ మాత్రమే సాధ్యమైంది. దీంతో ఈసారి కూడా ఇక్కడ పోటీ ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండనుంది. ఇక్కడ జగ్గిరెడ్డి డామినేషన్తో పాటు ఇసుక మాఫియా వల్ల వైసీపీకి మైనస్ అయింది. అలాగే అభివృద్ధి లేకపోవడము మరో ప్రతికూలాంశం. కార్యకర్తల బలం జగ్గిరెడ్డికి ప్లస్ పాయింట్ కాగా ప్రభుత్వ పరంగా పెద్దగా ఏమీ లేదు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో డబ్బుతో అయినా పరిస్థితులు తనవైపు తిప్పుకుంటారన్న పేరు జగ్గిరెడ్డికుంది. ఆయనతో పాటు వైసీపీ నేతలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు అనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు నిలకడలేని నేతగా పేరుంది. అయినా మరోసారి ఆయనే పోటీ చేయబోతున్నారు. కొత్తపేటలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 2009లో పీఆర్పీ స్థానాన్ని గెలుచుకోగా 2019లో జనసేనకు 35,000 ఓట్లకు పైగానే వచ్చాయి. ఈసారి టీడీపీకి జనసేన తోడవడంతో గెలుపు ఈజీ అనే టాక్ వినిపిస్తున్నా జగ్గిరెడ్డి నుంచి టఫ్ ఫైట్ గ్యారంటీగా ఉండబోతోంది. స్వల్ప మెజారిటీతో ఎవరైనా గట్టెక్కొచ్చని విశ్లేషకులంటున్నారు. ఇక మండపేట నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్పై 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మండపేటలో కాపులు, శెట్టి బలిజలతో పాటు కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి ఊసేలేదిక్కడ. పార్టీలో వర్గాలుండడం వైసీపీకి మైనస్గా చెప్పుకోవచ్చు. గతంలో పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు తోట త్రిమూర్తులు వర్గం, ఇలా ఎవరికి వారు తమదే ఆధిపత్యం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి తోట త్రిమూర్తులు మండపేట సీట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి కూడా ఆయనే. తోట త్రిమూర్తులకి ఇక్కడ పట్టున్నా జనసేన ఎంట్రీతో ఈసారి మాత్రం పనిచేయదనే టాక్ వినిపిస్తోంది. ఇది టీడీపీ కంచుకోటగా ఉంది. 2009 నుంచి వరుసగా 3 సార్లు జోగేశ్వరరావు గెలుస్తూ వస్తున్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. 2009లో పీఆర్పీకి 50,000 ఓట్లు, 2019లో జనసేన అభ్యర్థి లీలాకృష్ణకు 35,000 ఓట్లొచ్చాయి. ఈసారి టీడీపీ జనసేన కలవడంతో వైసీపీ ఆశలు గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మండపేటలో వరుసగా నాలుగోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. రంపచోడవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇదే. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నాగులపల్లి ధనలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లు అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోటీ చేయబోతున్నారు. వైసీపీకి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా నెగిటివిటీ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పార్టీకి పెద్ద మైనస్ కాగా, మైనింగ్, కలప, గంజాయి దందాలు కూడా ప్రతికూలంగా మారాయి. వంతల రాజేశ్వరిపై సింపతి ఉండడంతో టీడీపీకి విజయావకాశాలున్నాయి. అయితే అనంతబాబును కాదని అక్కడ వేరే అభ్యర్థి గెలిచే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుగాలే వీస్తోంది. ముఖ్యంగా ఎస్సీ ఓటు బ్యాంకుపై వైసీపీ ఆశలు పెట్టుకునే పరిస్థితులే మాత్రం కనిపించడం లేదు. కోనసీమ అల్లర్లు, అనంతబాబు వివాదంతో ఎస్సీ ఓటర్లు కూడా వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన వైపు చూస్తూ ఉండడంతో ఈ జిల్లాలో జనసేన దెబ్బ బలంగా ఉండబోతోందనేది వాస్తవం. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన టీడీపీ కూటమికి 15 స్థానాలు పక్కాగా వచ్చే అవకాశాలున్నాయి. 3-4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతోంది. కార్యకర్తల బలం ఉండి భారీగా డబ్బులు ఖర్చు చేసే వైసీపీ నేతలున్న నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీల్లోని రెబల్స్ వల్ల 3 స్థానాల్లో వైసీపీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అభ్యర్థి సొంత ఫేమ్తో గెలవాల్సిందే తప్ప పార్టీ పరంగా వైసీపీకి ఛాన్స్ లేదని గోదావరి జిల్లా వాసులంటున్నారు. ఇక్కడ కూడా పరిస్థితులు కలిసొచ్చి టీడీపీ, జనసేన నేతలు పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.